హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, రిలయన్స్ ఫౌండేషన్ వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసం స్కాలర్షిప్ అందిస్తున్నారు. వాటి వివరాలేంటో తెలుసుకునేదానికి ముందుగా అవునా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? రిలయన్స్ ఫౌండేషన్ వారు ఇంజనీరింగ్ చదివే గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు 2022 సంవత్సరానికి గాను స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ కు కోర్సు మొత్తానికి 4 లక్షల రూపాయలు, అదే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి అయితే కోర్సు మొత్తానికి 6 లక్షల రూపాయలు అందచేయనున్నారు. ఈ స్కాలర్షిప్లను ట్యూషన్ ఫీకి సంబంధించిన డెబిట్స్ ను పే చేయడానికి, సెమినార్లు కాన్ఫరెన్స్ వాటిల్లో పాల్గొనడానికి, ఐటీ ఎక్విప్మెంట్స్ లేదా బుక్స్ పర్చేజ్ చేయడానికి లేదా ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ కు ఉపయోగించుకోవడానికి వినియోగించుకోవాలి. దీనికి కాను అప్లికెంట్స్ ఆన్లైన్ లో scholarship.reliancefoundation.org అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేయడానికి ఆఖరి తేదీ 2022 ఫిబ్రవరి 14. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి వస్తే, అప్లికెంట్ తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కి అయితే జేఈఈ మెయిన్ లో 1 నుంచి 35 వేల లోపు ర్యాంక్ వచ్చిండాలి. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ కు గేట్ ఎగ్జామినేషన్ లో 550 నుంచి 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, అదే గేట్ ఎగ్జామ్ రాయని వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ లో సిజిపిఏ 7.5 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు, అదే సిజిపిఏ ఈవెన్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ సిజిపిఏ కింద నార్మల్ చేయగా వచ్చిన సిజిపిఏ 7.5 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్లను ఈ స్కాలర్షిప్ కు సెలెక్ట్ చేస్తారు. ఈ స్కాలర్షిప్ కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, కరెంట్ రెజ్యూమ్, 10th మరియు 12th క్లాస్ మార్క్షీట్, జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్షీట్, అదే పీజీ వారైతే గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్షీట్ మరియు డిగ్రీ మార్క్షీట్, ప్రస్తుతం చదువుతున్న కాలేజ్ నుంచి బోనోఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ లేదా ఎన్రోల్మెంట్ ప్రూఫ్ లేదా స్టూడెంట్ ఐడి కార్డ్, అకాడమిక్ మరియు క్యారెక్టర్లకు సంబంధించి 2 రిఫరెన్స్ లెటర్స్ వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వర్చువల్ ఇంటర్వ్యూలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పోర్టల్ ను చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో క్లిక్ హియర్ టు కంప్లీట్ ద ఎలిజిబిలిటీ క్వశ్చనర్ పై క్లిక్ చేయాలి. ఆ పేజీలో ఉన్న అన్ని క్వశ్చన్స్ కు ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కు అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్ మీ మెయిల్ కు వస్తాయి. వాటి ద్వారా లాగిన్ అయినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అన్ని డీటెయిల్స్ పూర్తి చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే 4000 క్యారెక్టర్లకు మించకుండా పర్సనల్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లపై ఒక ఎస్సే రాయవలసి ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్ గా రివ్యూ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఈ స్కాలర్షిప్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు అర్హులు. మరిన్ని వివరాల కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి అఫీషియల్ వెబ్సైట్ ను చూసి తెలుసుకోగలరు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచడమైంది గమనించగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.